వెల్కమ్ బ్యాక్ టు సూపర్ గృహిణి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉమా. ఈరోజు నేను మామిడికాయ పులిహారు ఎలా చేయాలనేది చేసి చూపిస్తున్నాను. అది మీకు నచ్చినట్టయితే అలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ తెలియచేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారు అంటే మాత్రం నేను చేసే వీడియోస్ ముందుగా మీరు చూడొచ్చు. మామిడికాయ పులిహారు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది మీరు ఈ వీడియో చూసి మీరు ఇలా ట్రై చేయండి. నేను ముందుగా ఒక 1/4 కిలో బియ్యం తీసుకున్నాను. అది 1 కప్ అండి. అది శుభ్రంగా కడిగి ఒక 1 కప్పు బియ్యంకి 2 కప్స్ వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు నేను ఉడికించుకుంటున్నాను. ఆ ఉడికించుకునే ముందు ఒక 1 టీ స్పూను ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే రైస్ అనేది విడివిడిగా బాగా వస్తుందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిటికెడు మెంతులు, ఒక 3 ఎండుమిర్చి, ఒక 1/2 టీ స్పూను ఆవాలు సిమ్లోని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత ఒక 1.5 టీ స్పూను నువ్వులు వేసుకోవాలండి. ఆ నువ్వులు కూడా సిమ్లోనే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇది మిక్సీ జార్లోని అది గ్రైండ్ చేయడం కొంచెం కష్టం కనుక చిన్న రోల్ ఉంటే ఆ రోట్లో కొంచెం బర్క్గా మనం దంచుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. శనగపప్పు ఒక 1 టీ స్పూన్ వేసుకున్నానండి. ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి ఒక 3 వేసుకున్నాను. దీనికైతే నేను పల్లీలు వాడలేదండి. పల్లీ వేస్తే అంత టేస్ట్ ఉండదు. తర్వాత గ్రీన్ చిల్లీ మజ్జిగ చీల్చుకొని ఒక 3 వేసుకున్నానండి. తర్వాత ఒక మామిడికాయ బాగా తురుముకొని, మామిడికాయ పుల్లని మామిడికాయ అండి, అది కూడా వేసి ఒక 3 మినిట్స్ ఇది ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మామిడికాయ వేగిన తర్వాత ఒక అల్లం ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అల్లం కూడా తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అది మరీ ఎక్కువ వేగ అవసరం లేదండి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంగువ ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. అది మొత్తం బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. మనకి రైస్కి ఎంత కావాలి అంత అనేది సాల్ట్ కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకొని శుభ్రంగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కరివేపాకు అనేది వేస్తానండి. అది కొంచెం ఆ వేడి మీద కొంచెం అలా మగ్గుతుంది. కరివేపాకు 1 రెబ్బ వేసుకున్నాను. అది కూడా శుభ్రంగా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ ఉడికించుకున్న రైస్లోని ఇప్పుడు ఈ మామిడికాయ పేస్ట్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఇప్పుడు నువ్వులు మెంతులు ఆవాలు అవన్నీ ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా శుభ్రంగా అంతా మొత్తం రైస్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇంకా ఈ మామిడికాయ పులిహోరకి జీడిపప్పు కానీ పల్లీలు కానీ ఏమైనా వేసుకోవచ్చండి. ఇంకా ఆ పేస్ట్ కానీ మిగిలింది అనుకోండి, అంటే మనం చూసుకొని కలుపుకోవాలి. పులుపు మరీ ఎక్కువ అయితే బాగుండదు కనుక కొంచెం చూసుకుంటూ ఒక పక్కన పెట్టుకొని కలుపుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ముందే సాల్ట్ అన్నీ వేసిస్తాం కదా. ఇది సర్వింగ్ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది డిఫరెంట్ టేస్టు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా ట్రై చేయండి. నచ్చితే ఎలా వచ్చిందో కామెంట్ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ.